శుభం వ్యాధు శ్రీ గురు వ్యోనమః. మీనరాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశికి కుటుంబ స్థానంలో కుజుడు, అదేవిధంగా చతుర్థంలో రాహు, అలాగే మనం తీసుకుంటే ఇక్కడ రాజ్యస్థానంలో గురుకేతువులు, లాభంలో శనీశ్వరుడు, ఇవన్నీ కాకుండా షష్ఠ స్థానంలో బుధాదిత్యం కనిపిస్తుంది. మీనరాశి వారికి ఎప్పుడైతే కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడో, కుటుంబపరంగా కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ వాక్ విద్యా ధన స్థానంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే కొంత కుటుంబపరమైన దోషం అయితే కనిపిస్తోంది. చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి తల్లి గారి యొక్క ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు షష్ఠ స్థానంలో బుధ ఆదిత్య యోగం ఉంది కాబట్టి ఆ యోగం ఉన్నప్పటికీ కూడా ఆ యోగం యొక్క ఫలం అనేది మీనరాశి వారికి సంపూర్ణంగా కనబడే అవకాశం లేదు. రాజ్యంలో గురుకేతు ఉన్నారు, అద్భుతంగానూ ఉద్యోగం సెటిల్మెంట్స్, చేంజ్ ఆఫ్ జాబ్ కోసం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడము, ప్రమోషన్స్ రావడం, ఇంక్రిమెంట్స్ రావడం ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనిపిస్తాయి. లాభంలో శనీశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా లాభదాయకమైన వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యాపారం పెట్టినా కూడా ఆ వ్యాపారంలో కొన్ని లాభాలు ఇప్పుడు ఈ 15 రోజుల్లో బాగా కనిపిస్తాయి. ఎటువంటి గ్రహదోషాలు లేదు కాబట్టి ఆ బయటంతా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి. కానీ కుటుంబ పరంగా ఇంట్లో చెప్తుంటాం కదా, ఇంట్లో గెలిచి బయట గెలవాలని చెప్తుంటారు, ఇంట్లో మాత్రం కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఆల్వేస్ అని కనబడుతుంది. తర్వాత వ్యాపారం కంటే కుటుంబ సంబంధమైన ఆస్తి తగాదాల వ్యవహారాల్లో కొంచెం ఆచితూతి వ్యవహరించాలి. ఎందుకంటే వస్తుంది కానీ రిలేషన్ స్పాయిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ ప్రయత్నాలు చేసుకుంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవారికి ఒక అడుగు ముందుకు వేసి వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్లు రన్ చేసే వాళ్ళకి ఒక 2 నిమిషాలు అంటే ఒక 2 అడుగులు ముందు వేసుకుంటూ చక్కగా ఆదాయం బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంత నష్టపోయే అవకాశం బాగా కనబడుతుంది. ఇవన్నీ ఒక తోడుగా ఉంటుంది. కానీ మనకు 6వ స్థానం ఉన్న బుధాదిత్య యోగం ఒక ప్రభావం వలన, బుధుడు ప్లస్ రవి కలిసి ఉన్న ప్రభావం వలన హార్ట్కి లేదా వాల్వ్స్కి సంబంధించిన చిన్న పెయిన్స్ రావడము, దానివల్ల కొంచెం మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడటము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇది ఓన్లీ ఫైనల్గా అదేదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. మీనరాశి వారికి కొంచెం జాగ్రత్త పడండి ఆ విషయంలో మాత్రం. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉండగానే విపరీతమైన ఒక రాజయోగం అయితే వీళ్ళకి కనిపిస్తుంది. అది ఏమిటన్నా విపరీత రాజయోగం అంటే ఇప్పుడు లాభంలో ఉన్న శనీశ్వరుడు ఏంటంటే ఎన్ని కష్టాలు ఉన్నా సరే నేను లాభం ఇస్తానని ఒక నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లానెట్ పాజిటివ్గా పనిచేస్తాను కాబట్టి అదొక రాజయోగం అని భావించాలి. సో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా డెఫినెట్గా లాభమే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ కానీ స్పెక్యులేషన్ కానీ చేసే వాళ్ళకి చక్కటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకుని జాగ్రత్త చేయండి. 15 రోజుల్లోనే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇలాగంటే మిలిటరీలో వర్క్ చేసేవాళ్ళు కానీ, తర్వాత సముద్ర తీరంలో పనిచేసే వాళ్ళకని, పడవల్లో వ్యాపారం చేసేవారు కానీ, అలాగే షిప్స్లో వర్క్ చేసేవాళ్ళకి, తర్వాత మనకు లఘు పరిశ్రమలు నడిపే వాళ్ళు కానీ, సముద్రం మీద ఆధారపడి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 15 రోజుల్లో కొత్త న్యూస్, గుడ్ న్యూస్ రావడము, అదేవిధంగా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, దానివల్ల లాభదాయకంగా ఉండడం, ఇవన్నీ జరిగే అంశాలుగా కనబడుతున్నది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూతి వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే గురు బలం తక్కువగా ఉంది, తర్వాత కుజుడు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి, కుటుంబం అంటే రాజకీయ రంగం వాళ్ళకి, దేశంలో ఉన్న ప్రజల కుటుంబం అనుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీటన్నింటిని అధిగమించడానికి ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయమండి. ఈ మేధా దక్షిణామూర్తి మంత్రం ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి కొన్ని కష్టాలను బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది, రాజమార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు.